ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలంటూ సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ ధర్మాజీపేట 7, 8, 9 వార్డుల కౌన్సిలర్లు సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు రామలింగారెడ్డి అన్న ఆరోగ్యం కూడబడాలని మా ధర్మాజీపేట వార్డులో మేము ఘనంగా సాయిబాబాకు మొక్కులు మొక్కుతూ మా ఊరు ప్రజలందరూ మరియు మా కౌన్సిలర్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరము ఆయనే ఆరోగ్యంగా మళ్ళీ వచ్చి మాకు ఆయన సేవలు మేము తీసుకోవాలని మా నియోజకవర్గ ప్రజలందరూ మరియు మా ఊరు ప్రజలు అందరము మేము ఘనంగా పూజలు చేస్తూ మొక్కుతున్నాము. మళ్ళీ ఆయన ఆరోగ్యం కుదురపడ్డాక ఆయనను మా ధర్మాజీపేట విలేజ్కి సాయిబాబా గుడికి తెచ్చి మళ్ళీ మా సాయిబాబాకు మొక్కిచ్చి ఆయనతో కొబ్బరికాయలు కొట్టించి ఆయన మా ఆయన సేవలు మేము తీసుకుంటామని మనల్ని కోరుకుంటున్నాం. మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట వార్డులో భగవంతునికి ప్రత్యేక పూజలు చేశాం. మా దుబ్బాక ఎమ్మెల్యే గౌరవనీయులైన మా రామలింగారెడ్డి గారు ఆరోగ్యం బాగు కుదుటపడందని మేము ఈరోజు మా ధర్మాజీపేట 3 వార్డులు మరియు ప్రజలందరము మా సాయిబాబా మొక్కులు చెల్లించుకొని ప్రార్థనలు చేసుకొని బాగుండాలని కోరుచున్నాం. ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆరోగ్యం కుదుటపడాలని గ్రామస్తులము గ్రామ 3 వార్డ కౌన్సిలర్లు గ్రామ టిఆర్ఎస్ నాయకులు ఈ రోజు సాయిబాబా ఆలయంలో పూజలు చేయడం జరిగింది. ఆయన ఆరోగ్యం కోలుకోవాలని ఆయన పేరు మీద అభిషేకం చేయించి ఆయన మంచిగా కోలుకొని తిరిగి వచ్చి ధర్మాజపేట గ్రామంలో పర్యటించి ఆలయ దర్శనం చేసుకుంటారని చేసుకోవడానికి భగవంతుని ప్రార్థిస్తున్నాం.